హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను అభ్యర్థం ఏంటంటే మన ఏపీ గవర్నమెంట్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక సంక్షేమ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్ అది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ సంవత్సరానికి గాను ఒక సంక్షేమ క్యాలెండర్ అయితే వాళ్ళైతే విడుదల చేస్తుంది ఫ్రెండ్ సో ఈ సంక్షేమ పథకంలో ఏమేమి ఉంటాయి ఏంటనే విషయాన్ని తెలుసుకునే ముందు సో ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్ చివరి వరకు చూస్తేనేది మీకు అర్థమవుతుంది అలాగే నా ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరుతుంది ఫ్రెండ్ సో ఇప్పుడైతే ఈ సంక్షేమ క్యాలెండర్ ఏంటి అనేది మనం చూద్దాం ఫ్రెండ్ సో ఇదిగో చూడండి ఇది సంక్షేమ క్యాలెండర్ ఫ్రెండ్ సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఉదాహరణకు మనకు వాహనమిత్ర అనేది ఉంది కదా ఫ్రెండ్ సో ఈ వాహనమిత్ర అనేది సో ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ సంవత్సరానికి గాను సో ఎప్పుడు డబ్బులు పడతాయి అనే విషయాన్ని అయితే మనం ఈ సంక్షేమ క్యాలెండర్ ద్వారా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్ సో ఇది ఎలా తెలుసుకోవాలనేది నేను మీకు చెప్తాను సో చూడండి మనకు సంక్షేమ పథకాలు అనేది ఎప్పుడు స్టార్ట్ అయిపోయినాయి అంటే మనకు మేలో సంక్షేమ పథకాలు స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్ అలాగే ఏప్రిల్ నుంచి కూడా ఇక్కడైతే చూపిస్తుంది సో ఇక్కడైతే ఏప్రిల్లో వచ్చి జగనన్న విద్యా దీవెన ప్రారంభమైంది ఫ్రెండ్ సో ఇది ఏప్రిల్లో ప్రారం ప్రారంభమైంది అలాగే సో చూడండి ఇక్కడ సో అర్చకులకు పాస్టర్లకు ఇమాములకు సో ఐదు వేల చొప్పునైతే వన్ టైం సహాయం అయితే చేయడం జరిగింది అది మేలో మే టూ థౌజండ్ ట్వంటీ అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఇది ఎప్పుడు ఇస్తారంటే మే టూ థౌజండ్ ట్వంటీ వన్లో వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది అంటే మేలో ఇస్తారన్నమాట సో ఇలాగైతే మనకు ఈ సంక్షేమ పథకానికి డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది మనకైతే ఒక ఐడియానైతే అయితే ఉంటుంది ఫ్రెండ్ అలాగే చూడండి వైఎస్ఆర్ వాహన మిత్ర ప్రారంభించింది ఎప్పుడంటే జూన్లో ప్రారంభించారు సో వీళ్ళకైతే జూన్లోనో లేదంటే జూలైలోనో మనీ అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఎప్పుడు ఇస్తారంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్లోనైతే వీళ్ళకైతే మనీ అయితే వీళ్ళ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లో పదివేలు అయితే డిపాజిట్ అవుతున్నాయి ఫ్రెండ్ సో అలాగే షాపులు నాయిని బ్రాహ్మణులకు రజకులకు టైలర్లకు ప్రతి సంవత్సరం పదివేలు ఇచ్చి పడతాయి ఫ్రెండ్ సో అదైతే జూన్లోనైతే ప్రారంభించడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ జూన్లోనైతే ఇది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనైతే డబ్బులు పడతాయి ఫ్రెండ్ అలాగే ఇక్కడ ఈ సంక్షేమ పథకాలు అనేది ఒక వన్ బై వన్ మీరైతే చెక్ చేసుకోండి సో ఇలా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లోనైతే అయితే మీకు చదివినిపిస్తాను సో జనవరిలోనైతే అమ్మఒడి కార్యక్రమం అయితే సో ప్రారంభించడం జరిగింది సో రెండో ఏడాది వచ్చి జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ అయితే సో మీకైతే ఈ అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్లోనైతే పడుతుంది అలాగే వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి చివరి విడతకు సంబంధించి అక్టోబర్ నెల పంట చేతికి వచ్చే సమయానికి అయితే వీళ్ళైతే రెండు వేల రూపాయలు అయితే సాయం అయితే ఇస్తారు ఇది వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరిలోనైతే బ్యాంక్ అకౌంట్లోనైతే రెండు వేలు అయితే డబ్బులు పడతాయి ఫ్రెండ్ అలాగే ఫిబ్రవరి ట్వంటీ వన్లో వచ్చి విద్యా దీవెన మూడో త్రైమాసిక సంబంధించిన నిధులైతే విడుదల చేయడం జరుగుతుంది సో ఇలా ఫిబ్రవరిలోనైతే ఇలాగైతే ఈ ఆ విద్యా సంబంధించిన డబ్బులు అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరిలోనైతే మన బ్యాంక్ అకౌంట్లోనైతే పడతాయి ఫ్రెండ్ అలాగే పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ మీద రుణాలు అనేది మార్చి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్ సో ఈ విధంగానైతే మనం ఈ సంక్షేమ క్యాలెండర్ని యూజ్ చేసుకొని మన గవర్నమెంట్కి సంబంధించిన సంక్షేమ పథకాలు ఏవేవైతే ఈ గవర్నమెంట్ అయితే అమలు చేస్తుంది సో నెక్స్ట్ ఇయర్కి ఏ సంక్షేమ పథకానికి సంబంధించిన డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లోనైతే డిపాజిట్ అవుతాయి అనే విషయాన్ని అయితే మనం ఈ విధంగానైతే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్ సో ఈ వీడియో అంతే ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రకాల సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా కామెంట్లో ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి ఫ్రెండ్ సో ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్